కన్నడ సూపర్ స్టార్ యష్ వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త మూవీ టాక్సిక్ షూటింగ్ కోసం ఇష్టానుసారంగా చెట్లను నరికివేశారంటూ చిత్ర బృందం ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే తాజాగా ఆ ప్రాంతంలో చెట్ల నరికివేతపై ప్రభుత్వం విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలతో పంచాయతీ మొదలైంది. యష్ నటించిన టాక్సిక్ మూవీ చిత్రీకరణ సందర్భంగా పిన్యాలోని అటవీ ప్రాంతంలో వందలాది చెట్లను హిందుస్థాన్ మెషిన్ టూల్స్ అక్రమంగా నరికివేసిందని కర్ణాటక పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆరోపించారు. మంత్రి ఈశ్వర్ మూవీ చిత్రీకరణ సైట్ ను సందర్శించి అటవీ సమ్మేళనంలో ఎంత మేరకు ఉందో తెలిపే శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన తరువాతే ఈ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చెట్ల నరికివేసిన ప్రాంతాన్ని తాను స్వయంగా పరిశీలించానని మంత్రి ఈశ్వర్ అన్నారు. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నట్లుగా గత ఏడాది శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించిందని మంత్రి పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోకుండా అటవీ భూమిలో వేలాది చెట్ల నరికివేయడం శిక్షార్హమైన నేరమని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని బెంగళూరు కార్పొరేషన్ ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. చిత్ర యూనిట్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పష్టం చేశారు.